ఇప్పుడు మన ఊరికి ఎమ్మెల్యే సార్ వస్తుండు అప్పుడు ఎట్లుంటది పెద్ద స్టేజ్ చేసి మంచిగా కురిసి వేసి అందులో ఉసబెట్టి సమస్యలు చెప్పుకుంటాడు సర్పంచ్ సాబు దానికి ఎమ్మెల్యే గారు ఖుషి అయ్యి అడిగినాయన్ని ఓకే అంటాడు అంతేగాని ఆ ఎమ్మెల్యే వస్తే మనకేంది ఇంకేం పని లేదా అని మీటింగ్ కాడికి పోలేదనుకో ఆగో ఆయనకే లేని నాకేం గారు జాని సాపుడు కాకుండా వెళ్ళిపోతారు జనంతా అటు ఇటుగా పోతాను గిట్లనే జరిగింది బెంగాల్ లో తుఫాన్ రాజకీయం నడుస్తుంది ఢిల్లీకి వెళ్ళి వచ్చి గాలి మోటార్ ఎక్కి ఏడెంత లాస్ అయిందో చూసిండు మోడీ సారు అటు ఇంకా మీటింగ్ ఉండే ప్రధానమంత్రి సారు అధైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం సర్కార్ పెద్ద ఆఫీసర్ ఎవరు రాలే అప్పటిదాకా కొత్తగానే ఉన్నాడు మోడీ సారు చూడంగా చూడంగా దెబ్బ దెబ్బ మమతా మేడం వచ్చి బెంగాల్ లో మస్తు నష్టమైంది ఎమ్మెటే ఇరవై వేల కోట్లు ఇయ్యని ఒక ఆయుధం ఇచ్చింది నాకు వేరే మీటింగ్ ఉందని పావుగడ్డ సేపు కూడా ఉండలే తిప్పలర్చుకుందామని ప్రధాన మంత్రి సార్ వస్తే కలిసి మాట్లాడేంత తీర్వాటం లేదా అని బీజేపీ వాళ్ళు గుసా అవుతున్నారు అదే మీ పక్క రాష్ట్రం ఒరిస్సా సీఎం ను చూడు సార్ ఎంత మంచిగా ఎదుర్కొన్నాడో కూర్చొని వివరాలు ఎట్లా చెప్తున్నాడో అని ఎడ్డిస్తున్నారు బెంగాల్ సీఎం అయితే ప్రధాన మంత్రి సార్ మీటింగ్ లో బిజెపి పెద్ద లీడర్ సువేంద్ర అధికారు ఉన్నాడు మునర్దాకా మమతమ్మ పార్టీ నుండి అటెంక ఇంట్లో వచ్చి మేడం మీద పోటీ చేసి ఓడగొట్టిండు గాయనున్న మీటింగ్ లో ఉండాలని అనుకున్నదో ఏమో మరి గమ్మచేందంటే బెంగాల్ సర్కార్ పెద్ద ఆఫీసర్ గదే సిఎస్ అంటారు కదా ఆయన కలకత్తాకి వెళ్లి ఢిల్లీకి మార్చింది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ సార్ మీటింగ్ కు దుమ్మ కొట్టినందుకే మార్చిరనే చర్చ నడుస్తుంది తుఫాన్ చేయ వాటికే పబ్లిక్ అంతా ట్టుకోవలు పుటకోలై గోస పడుతుంటే ఈ టైంలో రాజకీయాలు కావాలనా దీన్ని బురద రాజకీయం అంటారు